హలో ఫ్రెండ్స్, ఈరోజు షౌమి షోరూమ్ లో ఉన్నాను. షౌమిలో వచ్చి సివి వన్ ఎస్ సివి సివి అని మోడల్స్ వచ్చింది, రెండు మోడల్స్. సో ఒకసారి రేట్స్ అంటూ నేను చూడండి, నేను చూపిస్తాను ఆ మోడల్ ఎట్లా ఉందో. రేట్స్ అన్నమాట ఇది. షౌమిలో సివి వన్ ఎస్ సివి అని మొత్తం రెండు మోడల్స్ వచ్చినాయి అనమాట. చూస్తానికి సేమ్ ఐడెంటికల్గా ఉంటాయి, కానీ కొన్ని డిఫరెన్సెస్ ఉంది, సాఫ్ట్వేర్ వర్షన్స్ డిఫరెన్స్. దీంట్లో వచ్చేసి మొత్తం నాలుగు కలర్లు ఉన్నాయి అనమాట. చూడండి, ఇంకో మిగతా టూ కలర్స్ అనమాట ఇవి. సో వీటిల్లో ఏంటి డిఫరెన్స్ ఒకసారి చూపిస్తాను. ప్లస్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదంతా గ్లాస్ అనమాట మొత్తం అంతా. చూడండి ఎట్లా ఉందో అసలు ఫినిషింగ్. ఇది వచ్చి మ్యాట్ ఫినిషింగ్, ఇది వచ్చేసి షైనీ ఫినిషింగ్ అనమాట. ఎట్లా ఉంది చూడండి ఇది. ప్లస్ ఇక్కడ వచ్చేసి ఏఐ లెన్స్ ట్రిపుల్ కెమెరా అని రాశారు, ఫ్లాష్ ఉంది ఇక్కడ. సో మనం వచ్చి ఒక్కసారి లోపలికి వెళ్తే సెట్టింగ్స్లోకి చూస్తానికి చూడండి, మోడల్ అంతా సేమ్ ఐడెంటికల్గా ఉంది, కానీ డిఫరెన్స్ అనమాట ఇది. సో దీంట్లో నేను ఇంగ్లీష్లో మార్చలేదు, లెఫ్ట్ సైడ్లో దీన్ని ఇంగ్లీష్లో మార్చాను అనమాట. సో ఇది వచ్చేసి ఎంఐయు 12.57 వర్షన్లో ఉంది, ఇది వచ్చేసి ఎంఐయు 13.01లో ఉంది. సో ఇది డిఫరెన్స్ అనమాట. ఇది వచ్చేసి షౌమి సివి వెర్షన్, ఇది వచ్చేసి సివి వన్ ప్లస్. మీరు ఇక్కడ చూసారంటే సివి వన్ ప్లస్ ఇది. సో దీంట్లో వచ్చేసి అప్డేటెడ్ వర్షన్ అనమాట ఇది, ఎంఐయు వర్షన్ వచ్చేసి. సో స్పెక్స్లోకి వెళ్ళామంటే మనం మొత్తానికి ఇక్కడ కూడా కొంచెం తేడా వచ్చింది. ఏంటంటే ఈ చైనీస్ వర్షన్లో ఎక్కువ చూపిస్తుంది వర్షను, కానీ ఆల్మోస్ట్ సేమేనంట. సో 6.5 ఇంచెస్ ఉంది ఇది, ప్లస్ 4500 MP ఇచ్చాడు. ప్రాసెసర్ వచ్చేసి 778G ఇచ్చాడు, ప్లస్ 2.4G. దీంట్లో వచ్చేసి 778ఏ, కానీ జీ ప్లస్ అనమాట దీంట్లో సివిక్ వన్ ఎస్లో. సో కెమెరా కూడా వచ్చేసేసి సేమ్ ఆల్మోస్ట్. ఫ్రంట్లో 32 MP ఇచ్చాడు, బ్యాక్లో వచ్చేసి మొత్తం మూడు కెమెరాలు ఉన్నాయి, 64, 8, 2 MP అనమాట. సో ఆండ్రాయిడ్ వర్షన్ దీంట్లో వచ్చేసి సివిక్లో వచ్చేసి ఆండ్రాయిడ్ 11 ఇచ్చాడు, సివిక్ వన్ ఎస్లో వచ్చేసి ఆండ్రాయిడ్ 12 ఇచ్చాడు అనమాట వర్షను. సో ఇది మోడల్. సో కెమెరా క్వాలిటీ కూడా చూసామంటే ఎట్లా ఉందో, ఆల్మోస్ట్ మీకు చూస్తానికి ఐడెంటికల్గానే ఉన్నట్టుంది. నాకైతే కొంచెం ఇది బాగా కలర్ బ్రైట్నెస్ కనపడుతుంది ఇది, ఎందుకంటే పైన ఏఐ ఆన్ చేస్తుంది అనమాట. ఇక్కడ దీన్ని కూడా ఆన్ చేద్దాం మనం ఏఐని. సో ఆల్మోస్ట్ సేమ్, కానీ మీకు చూడండి డిఫరెన్సెస్ ఎట్లా కనపడుతుందో. సివీను సివి వన్ ప్లస్కి డిఫరెన్స్ చూడండి ఎట్లా ఉందో. సేమ్ ఐడెంటికల్ మోడల్స్, కానీ క్వాలిటీ చూడండి ఎట్లా ఉందో. అసలు వన్ ఎస్లో వచ్చేసి బాగుంది, సివి వన్ ఎస్లో వచ్చేసి క్వాలిటీ బాగుందనమాట. ఇది కొంచెం మ్యాట్ అయిపోయింది, కలర్ఫుల్గా కనపడుతుంది చూసారంటే. ఇది నాకైతే ఇది నచ్చింది, ఇది క్వాలిటీ బాగుంది నాకు ఇది. సో ఇది క్వాలిటీ. సో మీకు ఏది నచ్చిందో చూడండి, సివి ఇది, సివి వన్ ఎస్ ఒకసారి చూడండి. ఇది రాలేదు ఇంకా ఈ మోడల్స్ ఇండియాలో. సో దీంట్లో కూడా చాలా ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట మొత్తం. డ్యూయల్ వీడియో కూడా ఉంది దీంట్లో, చూడండి డ్యూయల్ వీడియో ఇది. సో స్వాప్ చేయొచ్చు ఇట్లా. దీంట్లో చాలా డిఫరెంట్గా ఇచ్చాడు అనమాట వర్షను చూసారంటే. మీరు ఇక్కడ ఉంది కదా, స్వాప్ చేయొచ్చు ఇక్కడ, ఇక్కడ స్వాప్ చేస్తున్నాం అంతే. ఇది ఇది సర్కిల్గా మారుస్తానికి లేదు ఆప్షన్, చూసారంటే ఏమి లేదు దీంట్లో ఇంకా ఆప్షన్స్. కెమెరా వచ్చేసేపాటికి సివి సివి వన్ ఎస్, నాకు వచ్చేసి సివి వన్ ఎస్ సూపర్గా ఉంది చూస్తానికి. కలర్ గ్రేడింగ్ అంత క్లారిటీ, చాలా క్లారిటీగా ఉందన్నమాట. సో వీడియోలోకి వెళ్తే వీడియోలో కూడా మీకు అట్లానే కనబడుతుంది. దీంట్లో కలర్ గ్రేడింగ్ వచ్చేసి కొంచెం ఇదిగా ఉంది, చూసారంటే ఎట్లా ఉందో మీకు ఐడెంటికల్గా. మీకు చూడండి ఏది బాగుందో మీకు చెప్పండి ఒకసారి. మీకు ఒకసారి మోడల్ వచ్చి ఐడెంటికలే. సో ఏదన్నా ఒక మోడల్ ఒకసారి చూపిస్తా చూడండి, అవుటర్ లైన్ ఎట్లా ఉందో.
ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి సౌండ్ బై మీకు కనబడుతుంది అంటే అనుకుంటున్నాను, ఇక్కడ ఇక్కడ వచ్చేసి సౌండ్ బై డాల్బీ ఆట్మోస్ అని చెప్పి రాసింది అనమాట. ఇక్కడ సాల్బీ డాల్ డాల్బీ సౌండ్ అని చెప్పి రాసింది. ఇక్కడ 3 మా బటన్స్ ఇచ్చాడు పైన. సో కింద వచ్చేపాటికి టైప్ సి బోర్డు ఇచ్చాడు, ప్లస్ సిమ్ కార్డ్ ఇక్కడ ఇచ్చాడు, ప్లస్ మైక్రోఫోన్ ఇది, ప్లస్ ఇక్కడ స్పీకర్ ఇచ్చాడు అన్నమాట. సో ఇక్కడ సెంటర్లో మిడిల్లో ఇచ్చాడు అన్నమాట కెమెరాని. కొంచెం బాగా అనిపించింది, చక్కగా నీట్గా రాశాడు అనమాట ఇది ఇక్కడ సౌండ్ బై డాల్బీ అని.